మంత్రి పదవి తనకు ఏ కారణం చేత ఇవ్వలేదో అర్థం కాలేదంటున్నారు పెనుబలూరు ఎమ్మెల్యే పార్థసారథి. మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. విజయవాడ జిల్లాలో ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా తగిన ప్రతిఫలం దక్కలేదన్నారు. నా బాధను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం తప్ప చేసేదేం లేదంటున్న ఎమ్మెల్యే పార్థసారథితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆయన ఒక సీనియర్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. జగన్ కేబినెట్ లో రెండోసారి బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని కార్యకర్తలు కూడా అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండవ మంత్రివర్గంలో పెనుమూరు ఎమ్మెల్యే పార్థసారథి పేరు లేకపోవడంతో కార్యకర్తలు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ తన జగన్ కేబినెట్ కి సంబంధించి పేరు లేకపోవడంతో కొంత సారథి అభిమానులు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ కొంత డేలా పడినట్లు కనిపిస్తుంది. దీని మీద మనతో మాట్లాడేందుకు పెనుమూరు ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతారు సార్ చెప్పండి. జిల్లా వ్యాప్తంగా కూడా పార్థసారథి జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రిగా వ్యవహరిస్తారంటూ కూడా చాలా అంచనాలు కూడా ఆశలు కూడా పెట్టుకున్నారు. కానీ ఆ ఆశల్ని అంచనాలను కూడా వంపు చేస్తూ ఈరోజు కొన్ని పేర్లు అయితే బయటకు రావడం జరిగింది. ఆ పేర్లలో మీ పేరు లేదు, ఎలా ఉంది? బాధాకరం. ఎందుకంటే మీరే చెప్తున్నారు సీనియర్నని మాజీ మంత్రినని అందరు ఎక్స్పెక్ట్ చేశారని, మరి రాకపోవటం అనేది బాధాకరం. ఎందుకంటే ఏం చెప్పలేము, ముఖ్యమంత్రి గారు మరి ఏమి చూసి నాలో ఏ ఇన్ఎఫిషియన్సీ చూసి నన్ను పక్కన పెట్టారో నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు దాకా పార్టీ వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు, టీవీలోనే చూశాను నేను, నాకు ఇవ్వలేదని చెప్పేసి. ఏమన్నా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే పార్టీ పెద్దల నుంచి కానీ మీకు ఏమైనా సమాచారం అందిందా, మీకు ఇవ్వడం లేదు, లేకపోతే ఈ కారణాలు ఈ రీజన్స్ తీసుకొని మీకు ఇవ్వడం లేదని చెప్పడం జరిగిందా, అసలు ఏంటి? ఏం చెప్పలేదు, నాకు అసలు తెలియదు. అంటే అందరికీ అదే చెప్పారు, ఫోన్ వస్తుంది లేదా టీవీ చూసుకోండి అని చెప్పి చెప్పారు. అందరూ అదే చూసుకున్నాం, దాంట్లో రాలేదు కాబట్టి రాలేదని సరిపెట్టుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కేబినెట్లో కూడా మినిస్టర్గా చేసిన మీకు దాదాపు ఈ సెకండ్ బెర్త్లో కూడా సీట్ కన్ఫర్మ్ అవుతుందని కూడా అందరూ అనుకున్నారు, కానీ అవ్వలేదు. కార్యకర్తల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంది మీ మీద? అంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు పాపం, ఎందుకంటే చాలా ఆశలు పెట్టుకున్నారు తప్పకుండా ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో అధ్యక్షుడిగా ఉండి తర్వాత పార్టీ కార్యక్రమాలు చేసిన వాడిని తప్పకుండా వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకున్నారు. రాకపోయేసరికి కొంత బాధకు లోనవుతాం అనేది సహజం. ఈ మంత్రి కొడాలి నాని కానీ లేకపోతే ఇతర ఎవరైనా సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళకి ఆ గౌరవం తగ్గకుండా కేబినెట్ ర్యాంక్ కి సంబంధించి ఒక నామినేటెడ్ పోస్టులు కూడా వేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మీకేమన్నా వేసే ఆలోచన ఉందా, మీ ప్రభుత్వాన్ని అడిగి? నాకైతే ఇప్పటి వరకు ఏమి తెలియదు, మరి ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. ఏం చేయబోతున్నారు, పార్థసారథి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యమంత్రి గారితో ఏమైనా మాట్లాడతారా, ఏం చేయబోతారు? అసలు ప్రజాసేవలో ఉంటాము, నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పోరాటం చేస్తాము, పార్టీని బలోపేతం చేస్తానికి ట్రై చేస్తాం. మొత్తంగా రెండోసారి కేబినెట్ కి సంబంధించి మంత్రి పదవి వస్తుందన్న కొంత ఆశ అయితే ఉంది, కానీ రాకపోవడంతో కొంత నిరాశకు గురి కావడం జరిగింది. అయితే కార్యకర్తలు కూడా ఎవరు ఆందోళన చెందవద్దని కూడా పార్థసారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీ బలోపేతానికి అలాగే పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా కార్యకర్తలు కృషి చేయాలంటూ కూడా పార్థసారి చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్.